అందుకనే నేను నిన్న 23 మే 2024 తెల్లవారు 3 గంటలకు చేరిపోయి ఏపీ హైకోర్టులో 12126 రిట్ పిటిషన్ ప్రిపేర్ చేసి ఎస్ఆర్ నెంబర్ తీసుకొని మెయిన్ నెంబర్ తీసుకొని లంచ్ మోషన్ ఆర్గ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ తీసుకొని వచ్చాం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ ద చీఫ్ జస్టిస్ అండ్ ద జస్టిస్ కోర్ట్ 20. పిన్నెల్ల రామకృష్ణ కదా, ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి, ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన్ని వెళ్ళనివ్వండి అంటే అర్థమేంటి? ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తను పని చేసుకుంటూ పోద్ది అంటాడు నత్త ఆయన ఎక్కడ చట్టం పని చేసుకుంటుంది. ఒరే యదవా, చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎందుకుంటారు? దొంగలు గజ దొంగలు దోపిడీదారులను మీ పాపం పండింది, కేఏ పాల్ని దేవుడు పంపాడు. దానికి మరొక రుజువు ఇదే, నాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరాట, ఫైట్ చేసి తెచ్చుకున్నావా లేదా? స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారట, ఫైట్ చేసి ఆపానా లేదా? ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో పెడతారట, ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్కి తీసుకెళ్ళామా లేదా? అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 SPs ఈరోజు కనుక మొదట చెప్తున్నా, నేను లెటర్ రాశాను, ఎవరిని కలాలో కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి 14th, చాలామందిని సస్పెండ్ అయ్యారు ఆ తర్వాతే. నిన్న నాది లిస్ట్ చేయను అన్న తర్వాత 10:30, 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు, బాబు అమెరికా నుంచి వచ్చాను, అది కూడా మీకు చెప్పలా, సీక్రెట్గా అమెరికా వెళ్ళాను. ఈ సమ్మిట్ ఉంది కదా చాలా పెద్దది, అక్టోబర్ 2 హైదరాబాద్, అక్టోబర్ 1 8 ఎప్పుడు? కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను, 10 రోజులు ఉందామని వెళ్ళకుంటూ చేశారు ఇక్కడ ఆర్వోలు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు? మా దిలీప్నేమో క్రిమినల్లా ట్రీట్ చేయడు, ఆయన PhD చేస్తున్నాడు, లాయర్, MBA చేశాడు, గ్రాడ్యుయేట్, ఏ యూనివర్సిటీ ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదేమో. రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకొని ఆయన్ని క్రిమినల్లాగా అడ్డడం, ఆయన నాకు పంపడం. నేను అప్పుడు అన్నాను, అరే బాబు వినయ్ గారిని, మూర్తి గారిని, అనిత అని కాల్ చేసి నువ్వు వాళ్ళు కూడా పెట్టుకో అంటే, ఈ లోపుని ఎవరది మన తులసి ఏజెంట్లు పంపింది. అది ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున, నా తరపున, క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి 12126 ఆర్డర్ తెచ్చింది. ఏంటంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, మీరిచ్చిన లెటర్ స్పిరిటెడ్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు CCTV కెమెరాలు వెనకన లేవు, పక్కన లేవు, మెయిన్ వెనక సైడు చుట్టూ లేవు? పాలస్తైన్లో కిలోమీటర్ల గుహలే తవ్వేస్తున్నప్పుడు భూమధ్యలో, మెక్సికోలో 100 కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే, స్వరంగం,
ఇక్కడ మీకు గోడ పగలగొట్టి గోడ రిపేర్ చేయలేరా? గంటలోని నన్ను చేయమంటారా? చేసి చూపించమంటారా? డెమో నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 81లో గోడలకు ఎంతలేదా నేను? బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా? ఇప్పుడు ఆయన వైజాగ్లోనే ఉంటారు, కమిషనర్ రిటైర్డ్. సో నేను అంటుంది ఏంటంటే, తాటకాయలు నేను ఎప్పుడు కొట్టలేదు, కొట్టాను కరెక్ట్గా ఏళ్ళకి తగలకుండా బాగానే కొట్టాను, నిమిషంలోనే 30 సెకండ్స్లో. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, దేశంలో ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది. ఎందుకు అంటే, ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణ లాంటి వాళ్ళకి, ఈవీఎంలు బద్దలు చేసినోడికి, అండర్ గ్రౌండ్లో ఉన్నోడికి, ఆయన ఏ పార్టీ? వైఎస్ఆర్సీ. లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారట, కొంతమంది నాకు తెలీదు, వాళ్ళకి కూడా బెయిల్ ఇచ్చారు. వాళ్ళని ముట్టుకోకండి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకండి. అబ్బా, ఈవీఎంలు చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి, వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా, అర్థమైందా? రియల్ పాములు పంపిస్తాం. కొంతమందికి లార్డ్ కృష్ణ, నాకేమో లార్డ్ జీసస్. వీళ్ళెవరు లార్డ్లు? అందులో కొంతమంది డిక్టేటర్లా పనిచేస్తున్నారు. మెనీ గ్రేట్ జస్టిసెస్ అండ్ జడ్జెస్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టింగ్ లైక్ డిక్టేటర్స్, రూలర్స్ అండ్ లార్డ్స్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ టూ, దేర్ ఆర్ ప్రొసీడింగ్స్. భూయాన్ సుప్రీంకోర్టు జడ్జి ఇప్పుడు ఫామ్ హౌస్లో సిట్ వేస్తే, తెలంగాణ హైకోర్టు నవంబర్ 14, 2022లో ఆయనకు అల్టిమేటం ఇచ్చాను, సీజేఎఫ్ తెలంగాణ పేరుతో. 30 రోజులు టైం ఇస్తున్నాను, మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తానని. 2 వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేశారు. చట్టం అందరికీ సమానమే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కనుక వెబ్ లింక్లు ఎందుకు ఇవ్వట్లేదు? 2019లో ఎందుకు ఇచ్చారు? పెద్దిరెడ్డి నాని బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్, కాకినాడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇక్కడ హరి గణేష్, 2019 మేము కంటెస్ట్ చేసాం, మాకు వెబ్ లింక్లు ఎందుకు ఇచ్చారు అప్పుడు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు ఈసీ రైటా, ఇప్పుడు ఈసీ రైటా? రెండోది, సీసీటీవీ కెమెరాలు ముందే ఎందుకు పెడుతున్నారు, వెనకాతలు ఎందుకు పెట్టట్లేదు? మూడోది, 7 స్ట్రాంగ్ రూముల్లో 1 ఎస్కోట్లో ఎందుకు పార్క్ చేశారు మాకు తెలియని దగ్గర, ఎస్కోటి విజయనగరంలో? 4, 7 MP rooms ఈవీఎంలు మొత్తం అన్నీ కలిపితే ఈ రూమ్లో రూమ్ సరిపోద్ది, ఈ సైజు రూము. పోనీ 2 అంతల సైజ్ రూమ్, హాల్స్ ఉన్నాయి కదా, లేదంటే మా హాల్ డొనేట్ చేద్దాం కదా, ఎవడో రాకుంటానా? మన కాన్ఫరెన్స్ హాల్ 4 చుట్టూ 4 పోలీసులు పెట్టేసి, వెబ్ కెమెరాలు పెట్టేసి, మీకు ఆంధ్రా యూనివర్సిటీ కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఎక్కడ పెట్టారో మీకు తెలియదు, ఎక్కడ పెట్టారో నాకు తెలియదు.